ఏలూరు జిల్లా నూజివీడు మండలము సుంకల్లు గ్రామంలో కోడిపందాలపై దాడి నిర్వహించి ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9,910 రూపాయల నగదును 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. వీరి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను 2 కోడిపుంజులను 9,910 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నట్లు ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుంకోలు గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు అక్కడ వెళ్ళి సుంకోలు గ్రామంలో రైడ్ చేయగా మొత్తం 6 వ్యక్తులు, 2 కోడిపుంజులు, వారి వద్ద నుండి 9,910 రూపాయలు మరియు 12 బైకులు సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ అసంఘిక కార్యక్రమాలు నిర్వహించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయి.